ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏరియా పేరు వచ్చేసి అడలి అండి సో లొకేషన్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అది చూస్తే మీకు దగ్గరలోనే కొండ చాలా నేచురల్ గా ఉంటుందండి అంతా సో మనం ఇప్పుడు వచ్చాము ఆ రూట్ లోంచి మనం వచ్చాము అన్నమాట అంటే ఇక్కడ నుంచి మా ఊరికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇట్లా పోతే మనకి దగ్గరలోనే కొండ కనిపిస్తుంది అడలి స్టార్టింగ్ అన్నమాట సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి ఇక్కడ నుంచి సో మీరు చూసుకోవచ్చు రోడ్ చూడండి ఎంత విశాలంగా ఉన్నది సో చక్కగా నీట్ గా అసలు డెకరేట్ చేసినట్టైతే ఉంది కాకపోతే ఇక్కడ ఎవరు అంత పట్టించుకోని మున్సిపాలిటీ ఉండరు పత్తి మొక్కలు చూసుకోవచ్చు మీరు పత్తి పువ్వులు వచ్చాయండి చూడండి పత్తి మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ చూడండి రోడ్ చూడండి వ్యూ పాయింట్ రోడ్ సూపర్ ఉందండి బై ఫ్రెండ్స్ అండ్ మీరు చూసుకోవచ్చు సీడ్స్ అంటే ఇవి ఏం మొక్కలు అంటే కాజు సీడ్స్ అండి కాజు ఉంటది కదా చీడిపలుపులు అంటాం కదా ఆ చెట్టు పెట్టింది సో తర్వాత మీరు చూసుకుంటూ పోతే ఇటు లొకేషన్ ఉందండి ఇది లవ్ స్పాట్ బట్ ఎవరు వెళ్ళినా గానీ మనకి తెలియదు దొరకరు అన్నమాట అట్లా చూసుకుంటూ పోతే చూడండి మనము మీకోసమే ఆగామండి మేము స్లో చేస్తున్నాము వెహికల్ సో యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ చాలా దూరంలో ఉన్నారు పోతున్నారు సో చూసుకుంటూ పోతే ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను అండ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మనం అలా ముందుకు పోదాం ముందుకి ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను సో ఇదంతా మన డే యాక్టివిటీ అండి సో ఈ డే యాక్టివిటీ ఎందుకు అంటే సో మీకోసం మీకు చూపించడానికి హలో ఫ్రెండ్స్ చూడండి మన ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ ఫ్రెండ్స్ అయిపోయారు బాగా చెప్తే బాగా చెప్తున్నారు సో ఇదండి ఎట్లా ఉంటుంది మన ఏరియా ఇక్కడ కమ్యూనికేషన్ ఇక్కడ చూడండి ఆట కూడా ఎవరో తెలియదు కానీ చెయ్యకుంటే చెయ్యకుండా ఉన్నాడు చెయ్యొప్పలేదండి ఫ్రెండ్స్ భిన్న వ్లాగ్స్ అండి భిన్న వ్లాగ్స్ లో మనకి పబ్లిష్ అవుతుంది వీడియో మీరు చూసుకోవచ్చు లొకేషన్ అయితే ఎలా ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో మీరు చెప్పేదాన్ని బట్టి మనకి సపోర్ట్ రావాలండి చూడండి లొకేషన్ సో ఎంజాయ్ ద నేచర్ అండ్ చూడండి మన లొకేషన్ చూసుకోవచ్చు మీరు లొకేషన్ ఎలా ఉంది అనేది బాగుంటదండి ఇక్కడ మనకి పైకి వెళ్తున్న కొలది మనకి చాలా అప్ లోకి వస్తున్నాం అన్నమాట సో వెహికల్ కొంచెం కష్టపడుతుంది వెళ్ళడానికి సో రెండో గేర్ వేసి మరీ వెళ్తున్నామండి మనం ఇక్కడ ఇటు చూసుకుంటూ పోతే మనకి ఎర్రగా ఉండేదండి మట్టి సో మట్టి అనేది ఎర్రగా ఉంది సో హ్యాపీగా మనం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము మన క్యాంప్ అనేది ఎర్రమట్టి నేలలు అంటారండి వీటిని సో ఇవి పల్లెటూరులోనే ఉంటాయి మన సిటీలో ఎక్కడ చూసినా కనిపించలేదు సో ఒకసారి అప్ ఎక్కిన తర్వాత మళ్ళీ డౌన్ కి వెళ్ళాల్సి వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ సో మనకు అతను పట్టించుకోలేదు అనమాట ఎవరో తెలియదు మనకు కూడా సో ఇక్కడ మనం ఇంజిన్ ఆపేస్తున్నామండి ఎందుకంటే వీడియో క్లారిటీ రావాలనేసి ఇక్కడ మనకి రోడ్డు కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఇట్లా పోతే ఒక ఊరు పేరు వస్తుంది ఊరు వస్తుందండి సో అలా కాకుండా మనం ఈ ఏరియాలో పోవాలన్నమాట సో ఇటు మనం ఇంజిన్ ఆపేస్తున్నాము సో మీరు చూస్తూ పోతే చూడండి చాలా ఇక్కడ అందమైన మొక్క ఉందండి చాలా పసుపుగా ఉంది ఆకులు సో చూసుకోవచ్చు మీరు రోడ్డు పాయింట్ చూసుకోవచ్చు అండ్ పక్కనే మనకి చెట్లు వాగులు రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయండి కొండలు ఉన్నాయి కొండలు అండ్ ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉందండి ఇక్కడ ప్రజలు ఇక్కడే ప్లే చేస్తుంటారు గేమ్స్ ఆడుకుంటారండి సో మీరు చూసుకుంటూ పోతే ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉంది చూడండి అసలు చూడండి ఇదంతా
చూసుకుంటూ మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇది ఒక రూట్ అయితే ఉంది చిన్నగా, సో ఆ రూట్ ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు, కొండపైకి వెళ్తుంది అనుకుంటా మేబీ. సో ఇది ఒక లవర్ స్పాట్ అని చెప్పొచ్చు మనము, ఎందుకంటే చాలా మంది ఇక్కడే మనం చూస్తున్నాము మార్నింగ్ నుంచి. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకొక యూట్యూబర్ అనేది ముందు వెళ్తున్నారండి, అతను వీడియోస్ తీసుకుంటూ పోతున్నారు. సో ఏంటి అంటే యూట్యూబర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అందాలని మీకు చూపించడానికేనండి. సో పనస చెట్టు అండి, పనస చెట్టు మనం పనసకాయలు తినచ్చు, పనసకాయలు ఉంటాయి దానికి. ఇది ఒక ఏరియా పేరంటే ఊరు, చిన్న ఊరు అండి ఇది, సంత బొమ్మలి అని ఊరండి ఇది. సో ఎట్లా మీరు చూసుకుంటూ పోతే చింతకాయలు చెట్టు అనేది మనకి ఎక్కడ దొరకదు చింతకాయలు చెట్టు అనేది. చూడండి మనకి ఇక్కడ ఒక బాజు సీడ్స్ అనేది ఎండిపోయింది చెట్టు చెప్పుకుంటూ పో